బాటిల్ లేవు. నీ ఇష్టం ఉన్నాడు చెప్పు, నీ ఇష్టం ఉన్నాడు చెప్పు. నాకు మాట్లాడవు. ఇటు తిరిగి సర్పంచ్ వెళ్ళిపా మంచిగా. నేను అని అంటారా? కొంచెం వెడల్పురా అండి, వీళ్ళని జరుపు. చెప్పిన మర్చిపోయినా మధ్య మళ్ళీ ఉంటాం మళ్ళీ తలుపు చెప్పిన మరిస్తాను. నమస్తే. ఏం నేను ఆయన వరదల ఛాన్స్ గంట దాటి ఖచ్చితంగా కనీసం ఒక 20-30 కేజీలు ఉన్న ఏరియాల రైతు కానీ శబ్దం చేసుకుని రెండు పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా. మిర్చిను కూడా ఏరుకోలేని పరిస్థితి, కోయించలేనటువంటి పరిస్థితి. ఆ స్థాయిలో కూలీలు కూడా ఇవ్వలేక కనీసం కూలి పెట్టి కోసి మార్కెట్కి తీసుకెళ్తే గిట్టుబాటు ధర రాక పోయిన సంవత్సరం 14,000 నుంచి ఈరోజు 2,000-3,000 అంత తక్కువ ధర పలకడంతో మనం కోసిన దానికి కూలి కూడా ఇవ్వలేకపోతున్నాము. అదేవిధంగా కోసి కూలి పెట్టి కోసి పట్టుకుపోయి మార్కెట్కి పోతే అక్కడ వాళ్ళు కొనుగోలు చేయలేకపోతున్నారని రైతులు మొత్తం ఎక్కడెక్కడ చేనులు గాలి కొదిలేయడమే కాకుండా ఇవాళ మిర్చి పంటలకు కూడా నిప్పు పెట్టుకుంటున్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితి. ఈ బంగారు తెలంగాణ పేరుతోటి టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాల మూలంగా రైతులు చేస్తున్నటువంటి ఈనాటి కార్యక్రమం. ఎందుకంటే పంటలు తగలబెట్టుకోవడం లేదా చేతికొచ్చిన పంటను కూడా ఏరకుండా మరి వదిలేయడము, దానికి నిరసనగా ఈ ప్రభుత్వం యొక్క రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు రైతులకు భరోసా ఇవ్వడం కోసం అయ్యా మరి ప్రభుత్వము గిట్టుబాటు ధర కల్పించాలి, కూలీ రేట్లు గట్టియాలి అనే ఉద్దేశంతో ఇవాళ మేము ఉచితంగా తెలుగుదేశం పార్టీ తరఫున మరి ఇక్కడ జాకారంలో ఈరోజు 1-2 గంటలు ఉచిత శ్రమదానం చేసి రైతుకు మరి కూలీ ఇబ్బంది లేకుండా మేము ఈ మాత్రం మిరపకాయలు ఏరి రైతుకి ఇవ్వడం జరుగుతూ ఉంది ఉచితంగా. ఇవాళ రాష్ట్రము ధనిక రాష్ట్రము, పేదలు ప్రజలేమో పేదోళ్ళు ఈ రాష్ట్రంలో.
ఈ ధనిక రాష్ట్రము ఒక్కొక్క ఎమ్మెల్యేకు లక్ష నుంచి జీతాలు 3 లక్షలు, మంత్రులు 4 లక్షలు. అదే కాకుండా మన ప్రాంతంలో పెద్ద ఎత్తున ఇసుక దోపిడీ జరుగుతుంది. పక్క రాష్ట్రంలో 8,000 ఇస్తా ఉన్నారు, 1,500 మద్దతు ధర. ఆంధ్రప్రదేశ్లో కానీ మహారాష్ట్రలో కానీ మిర్చికి మరి 8,000 తగ్గకుండా అదేవిధంగా 1,500 మద్దతు ధర అక్కడ ప్రభుత్వం ఇస్తూ ఉంది. అది పేద ప్రభుత్వాలు, గట్టుబట్టలతో పోయిన ప్రభుత్వాలు. అక్కడ రాష్ట్ర ప్రజలు ధనికులు, ప్రభుత్వం పేదరికం. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రజలు పేదరికంలో ఉన్నారు. ప్రభుత్వం 16,000 కోట్ల మిగులు బడ్జెట్ తోటి ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి అంటాడు మాట మాట్లాడితే ఇది ధనిక రాష్ట్రం అని. మరి ధనిక రాష్ట్రంలో రైతుల యొక్క దైన్యమైన పరిస్థితి ఏంటిది? నిన్నటి నుంచి మన దేవగిరిపట్నం ప్రాంత రైతులు కూడా ఫోన్ చేస్తున్నారు, అక్క ఇక్కడ మాకు కొనే పరిస్థితి లేదు, ఈ చుట్టుపక్కల ఏటూ నగరం మంగపేట అందరు వచ్చి మార్కెట్ కాడ ఉండి కొంటలేరు, తాళాలేస్తారు, రేపు ఎల్లుండి సెలవులు అంట. అంటే వీళ్ళ ప్లీనరీల కోసం సెలవులు, మార్కెట్లో మిర్చి రైతులు కొను అంటే పంట పడకపోతే మేము కొనమని సెలవులు ప్రకటించడం, ఇదేనా బంగారు తెలంగాణ యొక్క అడుగులు అని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా టీఆర్ఎస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి మరి వసూళ్ల కార్యక్రమానికి ముగించి శ్రమదానంతో రైతులకు భరోసా కల్పించాలి. అదేవిధంగా మద్దతు ధర మరి 8,000-10,000 తగ్గకుండా మిర్చికి కింటాకు చెల్లించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. ఇంకొక వైపు మన ములుగు నియోజకవర్గం కూడా పెద్ద ఎత్తున ధాన్యం పండిస్తుంది. ఇవాళ ధాన్యం కూడా ఎక్కడికక్కడ రాసులు వచ్చి పడి ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఆ ధాన్యం కూడా కొనుగోలు చేయలేని పరిస్థితి. మాటలేమో పెద్దగా ఉన్నాయి, ఓ రైతులకు ఎరువులు ఇస్తాం అది ఇస్తాం, రైతుకు కింటాకు 10,000. అదేవిధంగా ఇంకా కూలీలకు శ్రమకు తగ్గ ఫలితం అందే విధంగా రైతులకు గిట్టుబాటు ధర కలిపితే కూలీలకు కూడా వేతనాలు పెంచగలుగుతారు. ఇది ఆ రకంగా ప్రజలందరూ బాగుపడతారు. 2018 ఇప్పుడు కాదట ఎరువులకు డబ్బులు ఇచ్చేది, 2018 ఇచ్చే వాటి గురించి నీకు ప్రణాళిక ఉందే. కానీ ఈరోజు రైతు వేసిన పంట గురించి నీకు మిర్చి మరి లేదా మొక్కలు లేక కందులు వాటిని ఎట్లా కొనాలి, ఎట్లా మార్కెటింగ్ అంటే గిట్టుబాటు ధర కల్పించాలనే దానికి మాత్రం ప్రణాళిక లేదా? అంటే అది ఓట్ల ప్రణాళిక అయితే ముందస్తుంది, కానీ ఇక్కడ రైతుల ప్రణాళిక మాత్రం లేకపోవడం నిజంగా ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం. ప్రజలందరూ కూడా ఆలోచించాలి.